నమస్తే, నా పేరు జ్యోతి. మేము శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కోటబొమ్మల గ్రామం నుండి వచ్చాము. మాకు పాప పుట్టింది. పాపకి పుట్టుక నుంచే వినపడదు, మాట్లాడడం రాదు. మాకు 1.5 ఇయర్కి పాప మాట్లాడలేదని, వినిపించుకోవడం లేదని తెలిసింది. అక్కడ లోకల్లోన హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ ఏమన్నారంటే పాపకి ఆపరేషన్ చేయాలి, మమ్మల్కి అయితే రాదు అన్నారు. తర్వాత మాకు ఈ అపోలో హాస్పిటల్ గురించి తెలిసింది. ఇక్కడ ఇలాగ ఆపరేషన్ చేస్తున్నారని ఇక్కడికి వచ్చాము. మా పాప పేరు మోహిత. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వినయ్ కుమార్ సార్ కలిసాం. కలిసి ఇక్కడ అన్ని టెస్టులు చేశారు. చేసిన తర్వాత కాక్లియర్ ఇంప్లాంట్ చేయాలమ్మా అన్నారు. చేశాక దాని ప్రాసెస్ గురించి చెప్పారు. ఎలా చేస్తే వాళ్ళకి థెరపీ ఇవ్వాలి, థెరపీ ఇస్తే మాటలు బాగా వస్తాయి అని చెప్పారు. అప్పుడు ఇక్కడే మేము ఆపరేషన్ చేయించాము. చేయించిన తర్వాత ఇక్కడ 1 ఇయర్ ఉన్నాము. ఇక్కడ థెరపీ ఇచ్చుకుంటూ బాగానే రికవర్ అయ్యింది, వినిపించుకుంది, మాట్లాడగలిగింది. ఆ తర్వాత మేము ఇంటికి వెళ్ళి ఇలాగ మ్యాపింగ్ వస్తూనే ఉన్నాము. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు 10th క్లాస్ చదివి ఇంటర్కి వచ్చింది. బాగా మాట్లాడుతుంది, బాగా వినపడగలుగుతుంది. ఇక్కడ వినయ్ సారు, రాంబాబు సారు, జస్వంత్ సింగ్ సారు, ఈ ముగ్గురు బాగా సపోర్ట్గా చేశారు. వాళ్ళ సపోర్ట్తో ఈరోజు వరకు మేము మా పాపతో అమ్మ అనడం వెలగొడుతున్నాము. డాక్టర్స్ బాగా సపోర్ట్ చేశారు. వీళ్ళకి ఎప్పటికీ మేము మర్చిపోలేకపోతున్నాము. వాళ్ళకి థ్యాంక్స్. అపోలో. నా పేరు మోహిత. నాకు ఆఫీస్ అయింది. నేను బాగా వింటున్నానికి, నేను బాగా చదువుతున్నానికి, అందరు మాట బాగా వింటున్నానికి, బాగా వింటున్నానికి, అంతే నీట్గా హ్యాపీగా బాగా వింటున్నాను. అందుకే మాట కూర్చో అంత నీట్గా బాగుంటు అంతను మాట్లాడటం బాగా వినిపిస్తుంది. థ్యాంక్స్.